हाय अंडी, अंदर की नमस्ते। वेलकम बैक टू अवर चैनल श्रीहांश हॉस्पिटल डायरीज। अंदर एला उन्नारंडी? आई होप मीरंदरू चाला चाला बागुन्नारु अनुकुंटुन्नानु। नेनु कूडा बागुन्नानंडी। నేను ఇప్పటివరకు చెప్పలేదు కదా, నా పేరు జ్యోతి అండి. ఇప్పటివరకు వీడియోస్ చేయడమే చెప్పడమే కానీ నేను ఎప్పుడూ నా నేమ్ అనేది మెన్షన్ చేయలేదు. ఈరోజు వీడియోలో నేను మీకు మా ఇల్లు ఎలా ఉంటుంది, దుబాయ్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హౌస్ ఎలా ఉంటుంది, దానికి మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి అనేది చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకా అంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే ఇక్కడ ఎలా అంటే అండి, ఫస్ట్ హౌస్ తీసుకున్న తర్వాత మనకు వాటర్ బిల్లు. వాటర్ బిల్ అంటే మన డ్రింకింగ్ వాటర్ కాదు, డ్రింకింగ్ వాటర్ సపరేట్, యూసేజ్ వాటర్ సపరేట్, నెక్స్ట్ గ్యాస్ బిల్లు, అండ్ నెక్స్ట్ పవర్ బిల్లు, అండ్ ఏసీ బిల్లు సపరేట్, కరెంట్ బిల్లు సపరేట్, అండ్ చెత్త అంటే మున్సిపాలిటీ బిల్ అండి. సో అలా సపరేట్ సపరేట్గా ఉంటాయండి ఇక్కడ. అది ఎంత అవుతుంది ఏంటి మీకు చెప్తానండి ఇప్పుడు ఈ వీడియోలో. నెక్స్ట్ ఇంకొక రెండు పింక్ బిల్డింగ్స్ ఒక రెండు ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్తే డిస్కవరీ గార్డెన్స్లోనే వేరే కాస్ట్. ఇప్పుడు మేము ఉంటుంది స్టూడియో అంటారు. ఈ స్టూడియోకి మేము ఇప్పుడు ఎంత అయితే పే చేస్తున్నామో ఈ డిస్కవరీ గార్డెన్స్లోనే కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోతే అక్కడ, అంటే మనకి ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ ఆ ఫెసిలిటీ లేదనమాట. సో అక్కడ ఏంటంటే కొంచెం రెంట్ తక్కువ, మన స్టూడియోకి ఇచ్చే కాస్ట్తో అక్కడ మనకి 1 BHK వచ్చేస్తుంది. ఇప్పుడు మా హౌస్ చూపిస్తానండి మీకు. ఇది ఎంట్రన్స్, లిఫ్ట్ పక్కనే మా హౌస్. దీన్ని మనం స్టూడియో అపార్ట్మెంట్ అంటామన్నమాట. ఇక్కడ స్టూడియో అపార్ట్మెంట్ 1 BHK, 2 BHK, అండ్ బ్యాచిలర్స్ది బెడ్ స్పేస్ అలా ఉంటాయి ఇక్కడ ఈ చిన్న అపార్ట్మెంట్లో, స్టూడియో అపార్ట్మెంట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడియో అపార్ట్మెంట్లో ఎంట్రన్స్లో మనకి ఇక్కడ వాష్రూమ్ వచ్చింది కదా, నేను మీకు వాష్రూమ్ చూపించాను ఎంట్రన్స్లో. ఒక్కొక్కరికి ఎంట్రన్స్లో కిచెన్ వస్తుంది, దాన్ని ఏమంటామంటే ఓపెన్ కిచెన్ అంటాం. ఓకే, అండ్ మాది వచ్చి క్లోజ్డ్ కిచెన్. ఇక్కడ మనకి స్లిప్పర్స్ కూడా ఇక్కడ లోపలే పెట్టుకోవాలండి, బయట కారిడార్లో స్లిప్పర్స్ పెట్టడానికి ఎలా లేదు. అండ్ బాల్కనీలో పెట్టుకోవచ్చు కానీ మళ్ళీ లోపల నుంచి అంతా బయటకు తీసుకెళ్ళడం ఎందుకని చెప్పి నేను వాష్రూమ్లోనే కింద పెట్టేసుకున్నాను, వాష్ బేసిన్ కింద. అక్కడ కర్టెన్ చూస్తున్నారు కదా, ఆ కర్టెన్ మేము వేసుకున్నదండి బాత్ టబ్కి. అంటే మనకి ఎలా అంటే వాటర్ స్నానం చేసేటప్పుడు వాటర్ బయటకు వచ్చేస్తుంది కదా, సో అందుకని నేను కర్టెన్ వేసుకున్నాను. ఈ కింద కూడా చేయొచ్చు కానీ మనకి చెప్పులు ఇవన్నీ నేను అక్కడే కదా పెట్టాను, చెప్పుల స్టాండ్ అదంతా వాటరీ వాటరీగా అయిపోతుందని చెప్పి నేను కర్టెన్ అది వేసుకొని దాన్ని యూస్ చేసుకుంటున్నాను. ఇది ఇంకా ఒకటే వాష్రూమ్ అండి. సో నార్మల్గా చాలామంది అయితే స్లిప్పర్స్ డోర్ వెనకాతలు పెట్టుకుంటారు, ఇప్పుడు ఎంట్రన్స్ డోర్ ఉంది కదండి దాని బ్యాక్ సైడ్ పెట్టుకుంటారు. నాకు మళ్ళీ ఎంట్రన్స్లో స్లిప్పర్స్ ఎందుకని చెప్పి నేను బాత్రూమ్ కింద అక్కడ స్పేస్ చాలా ఉంది సో ఇంక అక్కడ పెట్టేశాను. ఇదండి వాష్రూమ్. ఇక్కడ ప్రతి ఇంట్లోనూ బాత్ టబ్ అనేది కామన్ అండి. అంటే 1 BHK స్టూడియో బెడ్ స్పేస్ ఏదైనా కానీ బాత్ టబ్ కామన్, కాకపోతే డైలీ మనం చేయలేము అంతే. మన ఇండియాలో ఎంత పవర్ వాడుకుంటే ఎంత బిల్లుకి పే చేస్తాము, ఇక్కడ ఎంత వాటర్ యూస్ చేస్తే అంత బిల్ పే చేయాలి. కబోర్డ్స్ అండి, ఇక్కడ మనకి స్టూడియో అపార్ట్మెంట్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కబోర్డ్స్ అనమాట. చూసారు ఎంత పెద్ద కబోర్డ్స్ ఇచ్చారో, 4 కబోర్డ్స్ ఉన్నాయి మనకి. సో నేను ఎలా సెట్ చేసుకున్నానంటే ఒక దాంట్లో మన ట్రావెలింగ్ సూట్ కేసులు అన్నీ ఉంటాయి కదా లగేజ్లు, అది పెట్టుకొని డైలీ వేర్ బట్టలు విడిచినవి బాస్కెట్ అలా పెట్టుకున్నాను. నెక్స్ట్ దాంట్లో మా వారి బట్టలు, నెక్స్ట్ ఇంకా బుక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కంఫర్టర్స్, ఇంకా బ్లాంకెట్స్ ఇవన్నీ ఈ ర్యాక్లో సర్దుకున్నాను అన్నమాట. మెయిన్ మనకి ఉన్న అడ్వాంటేజ్ చెప్పాను కదా, కబోర్డ్స్ అన్నమాట స్టూడియోలో చిన్నదైనా కానీ. అదే 1 BHK వెళ్తే ఏంటంటే మళ్ళీ మనం సపరేట్గా కబోర్డ్స్ కొనుక్కోవాలి. ఎందుకు అంటే 1 BHK ఇంత పెద్ద కబోర్డ్ ఇవ్వలేదు, 2 కబోర్డ్స్ ఇచ్చారు. అదే స్టూడియో అపార్ట్మెంట్కి 4 కబోర్డ్స్ వచ్చినాయి అన్నమాట. సో అలా నేను ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఇదంతా ఎలక్ట్రానిక్స్ పెట్టుకున్నాను, ఆ కింద దాంట్లో అంతా మెడిసిన్. ఫస్ట్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు మెడిసిన్ అంతా తెచ్చుకున్నాము. అంటే ఇక్కడ మెడిసిన్ చెప్పాను కదండి చాలా కాస్ట్లీ అని చెప్పి, తట్టు మనకి సింగిల్ స్ట్రిప్స్ కూడా ఎవరు, బాక్స్ బాక్స్ అంతా తీసుకోవాలి, అందుకని చెప్పి మెడిసిన్ ఇండియా నుంచే తెచ్చుకున్నాను. ఇది మా వాడి కబోర్డ్ అండి. ఆ డ్రాయింగ్ చూసారు కదా, అది రామాయణం థీమ్ అన్నమాట. అంటే రామాయణంలో శ్రీరాముడు, సీతామాత, లక్ష్మణుడు అడవికి వెళ్ళడం, తర్వాత అక్కడి సీతామాతని రావణుడు తీసుకువెళ్ళిపోవడం, ఆ స్టోరీ అంతా వాడు డ్రాయింగ్ వేసుకున్నాడండి. ఆ డ్రాయింగ్లో మళ్ళీ లంకకి తీసుకెళ్ళినట్టు అక్కడ రావణాసురుడు అవంతా వాడు వేశాడనమాట. ఇంకా ఆ డ్రాయింగ్స్ అన్నీ వాడేసినవే, స్పైడర్ మ్యాన్ది, రామ్ చరణ్ది ఇవన్నీ వాడేసిన డ్రాయింగ్సే, ట్రిపుల్ R మూవీ చూసినప్పటి నుంచి. ఇది వాడి కబోర్డ్ అండి, వాడివి టాయ్స్ అవన్నీ ఇందులోనే పెడతాను.
అండ్ ఇంకా ఆ ట్రిపుల్ ఆర్ పోస్టర్ చూసారు కదా, అదేంటంటే ట్రిపుల్ ఆర్ మూవీకి వెళ్ళినప్పుడు థియేటర్లో డ్యాన్స్ వేశాడు, ఆ వీడియో కూడా పెట్టాను. అప్పుడు మా వాడు డ్యాన్స్ నచ్చి ట్రిపుల్ ఆర్ ఫ్యాన్స్ ఇచ్చిన పోస్టర్ అనమాట అది, వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇది మా వాడి కబోర్డ్, ఇది వాడి క్లోత్స్ ఇవన్నీ డైలీ వేర్వి, రేర్గా వేసుకునేవి న్యూ క్లోత్స్, టవల్స్ అండ్ వాడి బుక్స్ అనమాట. ఇందులో మళ్ళీ వాడి స్టేషనరీ ఇదంతా పెట్టానండి. ఇందులో మళ్ళీ వాడి బుక్సే ఉంటాయి, డ్రాయింగ్ చేసుకునే బుక్స్ ఇవన్నీ. ఇవి నా షెల్ఫ్, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఆర్గనైజ్ చేసుకున్నా. సో కబోర్డ్స్ ఇప్పుడు మట్టుకైతే మా ముగ్గురికి కరెక్ట్గా సరిపోతున్నాయండి. ఆ పైన పెట్టాను కదా అవన్నీ బెడ్షీట్స్ పెట్టుకున్నాను. ఇంకా పై కబోర్డులు ఏంటంటే మన లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి పైన బాగా పైన పెట్టాను. సో నేను ఆ కబోర్డ్ని అలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఎలా ఉంది ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుందండి కబోర్డు? ఫోర్ కబోర్డ్స్ అని చెప్పాను కదా, పైన కూడా ఫోర్ కబోర్డ్స్ ఉంటాయి. పైన కూడా మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు ట్రావెలింగ్ బ్యాగ్స్ అవి, పెద్ద పెద్ద సూట్ కేసులు అయితే పట్టవు కానీ చిన్న చిన్న బ్యాగులు అయితే సరిపోతాయండి అందులో. అండ్ నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. కిచెన్ ఇది, కిచెన్లోనే మనకు చూసారా వాషింగ్ మిషన్. ఇక్కడ మీరు 1 BHK తీసుకున్నా, స్టూడియో తీసుకున్నా, ఏ హౌస్ తీసుకున్నా ఏ ప్లేస్లో ఏది ఉండాలో ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ చేసేస్తారు. అంటే వాషింగ్ మిషన్ పెట్టాల్సిన ప్లేస్ ఇది, ఫ్రిడ్జ్కి పెట్టాల్సిన ప్లేస్ అది, అలా చూసారు అక్కడ గ్యాస్ పెట్టాల్సిన ప్లేస్ అది, ఆ గ్యాస్ వెనకాల పైప్ లైన్ కూడా కనిపిస్తుంది, ఇది ఫ్రిడ్జ్ పెట్టాల్సిన ప్లేస్. సో ఆల్రెడీ ఫిక్స్డ్ అనమాట ఆ ప్లేస్, అలాగా 1 BHK అన్నా కూడా ఇలానే ఉంటుంది, కాకపోతే కొంచెం పెద్ద సైజు ఉంటుంది. ఇప్పుడు నేను నా కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. కబోర్డ్స్ చూసారా బాగా ఎక్కువ ఇచ్చాడు కబోర్డ్స్, అంటే డైలీ యూజ్వి, రేర్గా యూజ్ చేసుకునేవి, అలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక్కడ ఓవెన్ ప్లేస్ పెట్టుకున్నాను ఇక్కడ నేను. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా అది ఫ్రూట్స్ బాస్కెట్ అండి అది, అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ నాకు అవైలబుల్గా ఉండడానికి కింద దాంట్లో పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఆ పైన మన పప్పులు ఇవన్నీ అన్నమాట. అంటే ఈ డబ్బాలు చూసారు కదండి ప్లాస్టిక్వి, నేను మీకు డే టు డేలో చూపించాను కదా అవేనండి సెట్. వాటిలోనే ఇవి కొంచెం పెద్ద సైజు, పెద్ద సైజు అయితే 5 ప్యాక్ అండి, చిన్న సైజు అయితే వెనకాతలు చూస్తున్నారు కదా చిన్న సైజు ఉన్నాయి. అండ్ నేను ఫస్ట్ ఏమో పాలువి మిల్క్వి ఇక్కడ అల్మారా బాటిల్స్ వచ్చేవన్నమాట, అవే యూజ్ చేసేదాన్ని. స్టార్టింగ్ వాటిని వాష్ చేసేసి నీట్గా డ్రై చేసి యూజ్ చేసేదాన్ని. తర్వాత అలా డే టు డేకి వెళ్ళినప్పుడు తీసుకోవడం, అది వెనకాతల పాల డబ్బా కనిపిస్తుంది మిల్క్ది ప్లాస్టిక్ది, నేను ఎప్పుడైనా యూజ్ అవుతాయని చెప్పి కొన్ని కొన్ని వాష్ చేసి అలా పెడుతూ ఉంటాను. సో స్టార్టింగ్లో ఎవరైనా అప్పుడు అన్నీ మనం ఒకసారి కొనలేం కదండి, అందుకని నేను ఏం చేసేదాన్ని అంటే ఫస్ట్ మిల్క్ డబ్బాలన్నీ యూజ్ చేసుకునేదాన్ని అనమాట. మిల్క్ బాటిల్స్ పెద్ద పెద్దవి, 4 లీటర్స్ది 2 లీటర్స్ది అలా. ఇది గ్యాస్ ప్లేస్ అండి, చూసారు కదా గ్యాస్. అంటే దీని ఇక్కడ కుక్ వేర్ అంటారు, కుక్కర్ అంటారు యాక్చువల్గా, అంటే కుక్ టాప్ అంటారు, కుక్ వేర్ అంటారు, కుక్కర్ అంటారు. మనం అయితే గ్యాసే కదా అంటాం, మనకి గ్యాస్ అలవాటు. దీనికి కింద ఓవెన్ అండి, ఓవెన్ కమ్ గ్రిల్లర్ కమ్ గ్యాస్ స్టవ్, దానికి వెనకాత నుంచి పైప్ లైన్ అండి. గ్యాస్ మీటర్ కూడా చూపిస్తాను. ఇవి ఏంటంటే రేర్గా యూజ్ చేసుకునేవి అనమాట, రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి కాదు. సో అందుకని బాగా టాప్లో పెట్టేశాను. మన పోపుల డబ్బా ఇవన్నీ మనకు అందుబాటులో ఉండాలి కాబట్టి అక్కడ పెట్టాను. ఇది శాండ్విచ్ మేకర్ అండ్ టోస్టర్ అండి, అవి ఎప్పుడో యూజ్ చేస్తాం కాబట్టి టాప్లో పెట్టేసుకున్నాను. మిక్సీ ఇవన్నీ రెగ్యులర్ యూసేజ్ అందుబాటులో పెట్టుకున్నాను. ఇది గ్యాస్ మీటర్ అండి, అక్కడ రీడింగ్ చూసి మనకి డోర్ మీద ఒక స్లిప్ ఇస్తారు మంత్లీ. అదేంటంటే మన ఈ రీడింగ్ చూసి అక్కడ నోట్ చేసేస్తే డైరెక్ట్గా ఆన్లైన్లో దేవా అని చెప్పి దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ అనమాట, దానికి మనం పే చేసేయడమే. ఆ వాటర్ టిన్నులు ఉన్నాయి కదా, అది డ్రింకింగ్ వాటర్. మనకి ఇండియాలో ఎలా వాటర్ బాటిల్స్ తెచ్చి ఇచ్చేస్తారు ఇక్కడ కూడా సేమ్ అలానే. ఈ ఇక్కడ నేను గ్రోసరీ అంతా ఇక్కడ పెట్టుకున్నాను, కింద అంతా రైస్ ఇవన్నీ, పైన ఇంకా గ్రోసరీకి రిలేటెడ్వన్నీ డబ్బాల్లో వేసి పెట్టుకున్నాను. ఇదంతా ఏంటంటే క్లీనింగ్ సెక్షన్, ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి డస్ట్బిన్ దగ్గర. మనం బాత్రూమ్ క్లీనర్స్ అవన్నీ అక్కడికి చెప్పి చూపించాను కదా, ఆ కబోర్డ్లో పెట్టాను. ఇవేంటంటే వాషింగ్ పౌడర్ అండ్ నెక్స్ట్ టిష్యూ బాక్సులు ఇవన్నీ ఉంటాయి కదా మనకి, అవన్నీ ఇక్కడ సెట్ చేసుకున్నాను. జాడు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అన్నమాట. అండ్ ఇక్కడేమో స్టీల్ సామాన్లు, ఈ పైవన్నీ స్టీల్ సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. ఆ కింద కుక్కర్లు, నాన్ స్టిక్ సెట్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. మేము దుబాయ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అయితే బట్టలు తప్ప ఏం తెచ్చుకోలేదండి, అన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నవే, సెకండ్ హ్యాండ్వి, కొన్ని కొత్తవిని. ఇక్కడ నేను అన్ని స్పూన్స్ గరిటలు ఇవన్నీ ఇందులో పెట్టుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చి మన పింగాణి కప్పులు ఇవన్నీ ఉంటాయి కదండి, మగ్స్ కాఫీ మగ్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇదంతా ప్లాస్టిక్ బాక్స్ ఇవన్నీ. అండ్ లాస్ట్ దాంట్లో ఆనియన్స్ పొటాటోస్ ఇవన్నీ ఇందులో పెట్టుకున్నాను.
సో అలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను. అదండి కిచెన్లో ఫ్రిడ్జ్ మీద చూసారు కదా, ఇవన్నీ మా వారి ట్రోఫీస్ అండి. ఈయన మంచి ప్లేయర్, క్రికెట్ ప్లేయర్, బ్యాడ్మింటన్ ప్లేయర్. కాకపోతే ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడే టైం ఉండట్లేదు, క్రికెట్ మాత్రం ఆడతారు. ఎవ్రీ సండే ఆ మ్యాచెస్కి వెళ్తూ ఉంటారు. రాయగఢ్లో ఉండేటప్పుడు అయితే ఒక షెల్ఫ్ అంతా మేము నీట్గా చేయించుకున్నామండి. ఛత్తీస్గఢ్లో ఉండేవాళ్ళం మేము ముందు, అక్కడ ఆయన ట్రోఫీస్ కన్నా ఒక షెల్ఫ్ చేయించుకున్నాం. అసలు ఎన్ని ట్రోఫీస్, అవన్నీ ఇండియాలో ఉంచాము. ఇప్పుడు మళ్ళీ ఇదే మనకి హాల్ కమ్ బెడ్రూమ్ అండి. ఇక్కడే నేను సోఫా, టూ సోఫాస్, ఈ సోఫా ఇవన్నీ మేము సెకండ్ హ్యాండ్ తీసుకున్నాము. అక్కడ మీకు టూ చైర్స్ కనిపిస్తున్నాయి కదా, రివాల్వింగ్ చైర్స్, బార్ కౌంటర్ చైర్స్ అని కూడా అంటాం వాటిని. ఇంకా మనకు డైనింగ్ టేబుల్ ఇవన్నీ పెట్టుకునే ప్లేస్ లేదు కదండి, సో ఆ చైర్స్ మీద మేము కూర్చొని తినడం ఇవన్నీ చేస్తుంటాం. మ్యాక్సిమం అంతా సోఫాలోనే అనుకోండి. మొత్తం ఇల్లు అంతా సెంట్రల్ ఏసీ అండి. పైన ఇప్పుడు డక్టింగ్స్ కనిపించినాయి కదా, సెంట్రల్ ఏసీ వస్తుంది అనమాట అక్కడ నుంచి. ఇంకా మేము బెడ్ మీద పరుపు ఒకటి కొత్త తీసుకున్నామండి. రిమైనింగ్ సోఫాస్, ఇంకా బెడ్ అయితే పాతదే కానీ పరుపు దిండ్లు ఇవన్నీ కొత్త కొనుక్కున్నాము. ఇంకా ఓవెన్ సెకండ్ హ్యాండ్, గ్యాస్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ కొత్తవి కొనుక్కున్నామన్నమాట. అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ గమ్మున సెకండ్ హ్యాండ్ అంటే పాడైపోతాయేమో అన్నట్టు, అందుకని అవి కొత్తవి. రిమైనింగ్ అన్నీ సెకండ్ హ్యాండే తీసుకున్నాము. ఈ పూజ గదండి, ఇది పూజ గది అంటే ఇంకక్కడే నేను దేవుడి మందిరం పెట్టుకున్నాను అన్నమాట. ఇది చెప్పాను కదా మీకు, ఆల్రెడీ నేను వీడియో చేశాను కదా, హిందూ టెంపుల్ అని చెప్పి అక్కడే తీసుకున్నానండి మందిరం. మన ఇండియన్ కరెన్సీలో 2500 అయిందండి మందిరానికి ఒక్కటిని. ఇక్కడ యాక్చువల్గా మేకులు వేయకూడదన్నమాట గోడకి. ఏంటంటే మనం అడ్వాన్స్ పే చేస్తాం కదా ఫస్ట్ గోడకి, మేకులు వేసామనుకోండి మన అడ్వాన్స్లో కట్ చేసేస్తారనమాట. ఒక మేక్ వేసినా కూడా కట్ చేసేస్తారు అమౌంట్. అందుకని అంటే ఇంకా మందిరానికి తప్పదు కదా అని దానికి ఒక్కదానికే వేసాము. టీవీ కూడా అందుకే పైన పెట్టలేదు, కిందే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బాల్కనీలోకి వెళ్దాము. ఇది బాల్కనీ అండి. ఈ తులసీమాతను కూడా హిందూ టెంపుల్ దగ్గరే తీసుకున్నాను నేను. అండ్ అది వామాక్ అండి, వాము మొక్క అంటాం కదా, అది అజ్వైన్ మొక్క అండి. మనకి చాలా హెల్దీ కదా, అది పకోడీ వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీ అండ్ హెల్దీ కూడా. నేను చాలాసార్లు వేసాను, వింటర్లో బాగుంటుంది, సమ్మర్లో ఇంకా ట్రై చేయలేదు సమ్మర్ వచ్చిన తర్వాత. అది ఎంత ఆకులు తీసేస్తే అంత బాగా పెద్దది అవుతుందండి, అది చాలా బాగుంది గ్రోత్ అదిని. అండ్ వచ్చి ఇంకా ఇది బట్టల స్టాండ్, మనం క్లోత్స్ ఆరబెట్టుకోవడానికి, బట్టలు ఆరబెట్టుకోవడానికి స్టాండ్, మనకి మేకులు అవి కొట్టడానికి అవ్వదు కదండి. ఇక్కడ ఇంకా ఎన్ని బట్టలు ఉన్నాయో ఈ స్టాండ్ మీద ఆరబెట్టుకోవాలి. మాకు బాల్కనీ కొంచెం పెద్దది వచ్చిందండి. ఒక్కొక్కరికి అయితే బాల్కనీ ఇంకా క్రాస్ వచ్చేసి అసలు అంత ప్లేస్ కూడా ఉండదు, సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి ఇంకా పెద్దది వస్తుంది, అది ఒక జస్ట్ రూమ్లా కనిపిస్తుంది అనమాట. దాన్ని మనం క్లోజ్ చేసుకునే బాల్కనీ, దాన్ని క్లోజ్డ్ బాల్కనీ అంటాము. ఇది మా వాడి సైకిల్ స్కూటర్, ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కింద మనకి కింద ఎలా కనిపిస్తుంది అని చెప్పి జస్ట్ ఒక వ్యూ యాడ్ చేశాను. ఇక్కడ చూసారా వాటరింగ్, అది డైలీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి 3 times వాటర్ చేస్తూ ఉంటారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. చాలా ఎండ కదండి, ఎండకి 3 times చేస్తూ ఉంటారు అనమాట. ఇది యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ తీసింది ఇది, అది నేను యాడ్ చేశాను. మా వాడు స్కూల్కి వెళ్ళే టైంకి నేను ఈ వీడియో తీసాను అనమాట ఇది. ఇక్కడ గార్డెనింగ్ చాలా బాగా మెయింటైన్ చేస్తారండి, డైలీ కూడా అంటే అస్తమాట గార్డెనింగ్ వర్క్ చేయడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అదొక కంపెనీ అనమాట సపరేట్గానే, అందులో వర్క్ చేసేవాళ్ళు ఆ యూనిఫామ్ వేసుకుని వస్తారు. సో ఇది డిస్కవరీ గార్డెన్స్, పింక్ బిల్డింగ్స్ ఆపోజిట్లో మీకు కనిపిస్తున్నాయి కదండి, అవి ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట. అక్కడ బాల్కనీస్ అవి ఉండవు. ఇప్పుడు మనకి ఇంత పెద్ద బాల్కనీ ఉందా, అక్కడ దానికి అసలు బాల్కనీ ఉండదన్నమాట. ఇక్కడ పైన కార్ పార్కింగ్ పెట్టుకున్నారు కదండి, వాళ్ళకి అండర్ గ్రౌండ్లో ఇవ్వలేదన్నమాట. అంటే స్టూడియో వాళ్ళకి పైన పెట్టుకోవచ్చు, 1 BHK వాళ్ళు కింద ఇస్తారు. అక్కడ వెహికల్ కనిపిస్తుంది కదా, అది ఏంటంటే రోడ్ క్లీన్ చేస్తుందండి ఆ వెహికల్. డైలీ మార్నింగ్ అన్ని రోడ్స్ క్లీన్ చేస్తుంది. అంటే క్లీనర్స్ ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. జస్ట్ వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న పేపర్స్ లేదంటే నా సిగరెట్ ఇవన్నీ ఉంటాయి కదండి, అలాంటివి వాళ్ళు తీసేస్తారు. ఇదేంటంటే రోడ్డు మొత్తం అంతా క్లీన్గా చేసేస్తుంది ఆ వెహికల్ వచ్చే డైలీ మార్నింగ్. మీరు ఇల్లు చూసారు కదా ఎలా ఉంది, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండే ఇల్లు అనమాట దుబాయ్లో. చెప్పాను కదా 1 BHK 4,500 dirhams మంత్లీ, అంటే ఇంచుమించుగా 90,000 నుంచి 1 lakh. మనది స్టూడియోకి 3,000 dirhams అంటే 60,000 rupees ఇండియన్ కరెన్సీలో. అది చెప్పాను కదా వాట్ రెంట్ 3,000 dirhams అండి, అంటే 60,000 rupees. ఓకే, వాటర్ బిల్లు అండ్ ఏసీ కలిపి ఒక 500 to 700 dirhams ఉండొచ్చు. అంటే యావరేజ్గా చెప్తున్నాను, అందరికీ ఒకేలా రావు కదండి, ఒక్కొక్కరికి ఎక్కువ రావచ్చు, ఒక్కొక్కరికి ఇంకా తక్కువ రావచ్చు.
3000 dirhams రెంట్, 500 to 700 dirhams మున్సిపాలిటీ వాటర్ అండ్ ఏసీ అన్నమాట. అంటే ఇండియన్ కరెన్సీలో 10,000 to 15,000 వరకు మంత్లీ ఏసీకి వాటర్కి మున్సిపాలిటీకి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి వైఫై అండి. ఇక్కడ వైఫై కంపల్సరీ కదా మనకి. వైఫై బిల్లు మేము నెలకి 400 dirhams కడతాం. 400 dirhams అంటే ఇండియన్ కరెన్సీలో 8,000 rupees, 8,000 rupees. గ్యాస్ బిల్ మంత్లీ 100 అండి. అంటే గ్యాస్కి మంత్లీ 2000 అరౌండ్ అవుతుందన్నమాట. ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు మన యూటిలైజేషన్ బట్టి. అండ్ ఇంకా ఇంకేం బిల్లు మర్చిపోయా, డ్రింకింగ్ వాటర్ అండి. డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు వాటర్ బాటిల్ చూపించాను కదా, ఆ కూపన్స్ మంత్లీ తీసుకుంటామన్నమాట. అది మంత్లీ వచ్చి ఆ కూపన్స్ 270 or 290 ఉంటుంది. ఇంక 300 dirhams చూసుకోండి. వాటర్ 10,000, రెంట్ 60,000, గ్యాస్ బిల్ ఒక 15,000, మీరు క్యాల్కులేట్ చేయండి. అండ్ వైఫై బిల్ ఒక 8,000, ఏసీ మున్సిపాలిటీ ఇవన్నీ చెప్పేసాను కదా. ఓవరాల్గా ఇక్కడ ఉండాలంటే ఒక స్టూడియోలో ఒక ఫ్యామిలీ ఉండాలంటే 1 lakh rupees ఓన్లీ ఫర్ ఖర్చులు అండి. ఫుడ్ కాదు, ఇంటికి, ఇంటికి మెయింటెనెన్స్కి, ఇంట్లో ఈ ఇంటికి రెంట్లో అవన్నీ అనమాట. ఫుడ్ మనకు ఒక 1500 to 2000 dirhams అవుతుందన్నమాట. నేను ఇంకొకటి చెప్పలేదు కదండి, పాలు. మేము ఇప్పుడు కొత్తగా పాలు తీసుకుంటున్నాము. మనకి ఇండియాలో మన గేదె పాలు ఆవు పాలు అమ్ముతారు కదా, సేమ్ ఇక్కడ కూడా అలానే. ఇదే థర్స్డే సాటర్డే వీక్లీ 3 times వస్తారు. లీటర్ వచ్చి 15 dirhams. 15 dirhams అంటే మన ఇండియన్ కరెన్సీలో 300 rupees అనమాట. అంటే బాబుగడు గురించి అని తీసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే కొంచెం మేగడ వస్తుంది, నేను వెన్న కూడా చేస్తాను దాంతో. దుబాయ్లో ఒక ఇండియన్ ఫ్యామిలీ కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నానండి, 1 lakh to 1 lakh 50,000 rupees, 1 lakh to 1 lakh 50,000 rupees అవుతుందండి ఇంటికి తినడానికి ఉండడానికి. ఇంకా మనం బయట తిరగడానికి ఇంకా కన్సిడర్ చేయలే. సో ఇక్కడ కాస్ట్ అనేది అంత ఎక్కువ అనమాట. మనకి ఎంత శాలరీ వస్తుందో దానికి అంతా ఖర్చు ఉంటుంది. ఇక్కడ స్కూల్ ఫీజులు మీరు ఎలా ఉంటాయి తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా దాని గురించి మళ్ళీ వీడియో చేస్తాను. స్కూల్ ఫీజులు కూడా అదే రేంజ్లో ఉంటాయి అన్నమాట. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇల్లు అంతా చూసారు కదా. ఇప్పుడు నేను డస్ట్ ఇక్కడ చెత్తకి మనం సపరేట్గా పే చేస్తాం కదా, అది ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. నేను వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే మళ్ళీ టైం లెంది అయిపోతుంది, మళ్ళీ బోర్ కొట్టేస్తుందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. ఇక్కడ నుంచి ఆ లాస్ట్లో ఉంటుందన్నమాట గార్బేజ్ రూమ్, అక్కడ వేసేయాలి మనం. ఏ టైంలోనే వేయచ్చు. ఇక్కడే స్టేర్ కేస్, అటు చివరిన ఒక స్టేర్ కేసు, ఇటు చివరిన ఒక స్టేర్ కేసు ఉంటాయి. ఇంకా లిఫ్ట్ పక్కన కూడా ఉంటుందండి. ఈ గార్బేజ్ రూమ్ కూడా ఇటు సైడ్ వాళ్ళకి సపరేట్గా, అటు సైడ్ వాళ్ళకి సపరేట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనకి చూస్తే కింద ఎలా ఉంది ఏంటి అనేది కనిపిస్తుంది. జస్ట్ నేను కొంచెం అలా చిన్న బిట్ యాడ్ చేశాను. అది 4 బిల్డింగ్లకి మధ్యలో అన్నమాట. ఆ 4 బిల్డింగ్లకి పార్కింగ్ కూడా కింద నుంచే ఉంటుందండి, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి. అంటే లిఫ్ట్లో అన్ని 4 ఓపెన్లోనే ఉంటాయన్నమాట. అక్కడ యాక్సెస్ కార్డు కంపల్సరీ ఉండాలి. మనం హౌస్ తీసుకున్నప్పుడే యాక్సెస్ కార్డ్స్ ఇస్తారండి. కంపల్సరీ యాక్సెస్ కార్డు లేకుండా మనం ఎంటర్ అవ్వలేమన్నమాట, ఇక్కడ కూడా మెయిన్ ఎంట్రన్స్లో కూడా. సో ఇదండి, ఇది గార్బేజ్ రూమ్. మళ్ళీ గార్బేజ్ రూమ్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఆ డోర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఒక ఎలక్ట్రిక్ రూమ్ కూడా ఉంటుంది. ఇదేంటంటే మన కింద ఒక నాబ్ ఉంటుంది, అది మనం కాల్తో ప్రెస్ చేయగానే అది ఓపెన్ అవుతుంది. డస్ట్ వేసేయడమే, డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోద్ది అనమాట. అది కింద పెద్ద పెద్ద డస్ట్బిన్లు ఉంటాయండి, డైరెక్ట్గా దానికి కనెక్షన్ అనమాట. మనకి పెద్ద పెద్ద లారీలు ఉంటాయి కదా, అలాంటివి వచ్చి ఆ డస్ట్బిన్ని డైరెక్ట్గా ఎత్తుకొని వెళ్ళిపోతాయి, తీసేసుకొని వెళ్ళిపోతాయి. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దామండి. అప్పటి వరకు బై బై, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ.